వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ఉద్యమం గురించి గుర్తు చేశారు. 2001 ఏప్రిల్ 27 స్వర్గీయ కొండాలక్ష్మణ్ బాపూజీ గారి ఆశ్రయంలో జలదృశ్యం అనేటువంటి ఒక ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు విపరీతమైనటువంటి అపనమ్మక స్థితి, గమ్యం మీద స్పష్టత లేనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితి, ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్నటువంటి అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు, రకరకాల అనుమానాస్పద స్థితుల మధ్య ఎగిరింది గులాబీ జెండా. ఆ రోజు నాతో పాటు ఉండే కొద్దిమంది మిత్రులలో గౌరవనీయులు మన మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ఒకరు. ఉద్యమ సాఫల్యత జరగాలంటే ఆ రోజుల్లో నేను వాడిన పదం, తెలంగాణ సమాజం ఒక గొప్ప క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం లేనటువంటి స్థితి, నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంది ఈ సమాజం. ఆ క్రైసిస్ నుంచి ముందు బయటికి రావాలని మేము మాట్లాడుకునే వాళ్ళం. అందుకోసమే నేనే స్వయంగా రాశాను. దేశ స్వాతంత్ర పోరాటం కూడా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అంతకు ముందు కూడా సాగింది. వారు వచ్చిన తర్వాత గాంధీ గారు దాదాపు స్వాతంత్ర సమర బాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి మళ్లీ వాటిని వాపసు కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అట్లా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. జలియన్ వాలా బాగ్ మారణకాండ జరిగింది, కానీ స్వతంత్ర పోరాటం ఆగలేదు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది అంతిమ విజయాన్ని సాధించింది. తెలంగాణకు కూడా మనం అదే పందా, అదే పద్ధతిని నేర్పించాలి, కొనసాగించాలి, విశ్వసనీయతను కల్పించాలి అనే పద్ధతుల్లో ఆ రోజు స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలామంది మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపెడేయడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం. సరే, మనమంతా కూడా చూశాం. సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు, సృష్టించని అరాచరి లేదు, వెయ్యని నిందలు లేవు, పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జయాలను అన్ని వాళ్ళు చేస్తూ పోయినారు. చివరి దశ దాకా కూడా, చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్ చెవిటి వారి కోసం మెడికల్